హే గాయ్స్, మదర్ హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది మొబైల్ గో అన్న అప్లికేషన్ని ఎలా మన కంప్యూటర్ నుంచి యూజ్ చేయాలి, అలాగే ఒక యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి కంప్యూటర్లో, లేదా ఒక కాంటాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఒక ఎస్ఎంఎస్ఏ కంప్యూటర్ నుంచి ఎలా పంపించాలి మన ఫోన్ ద్వారా అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా మీరు ఈ వండర్ షేర్ మొబైల్ గో అన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట నెట్ నుంచి. సో ఎలాగంటే మీ గూగుల్ క్రోమ్లో సో వండర్ షేర్ అని టైప్ చేశారనుకోండి, సో మనకి ఎలా వస్తుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ప్రొడక్ట్స్లో డౌన్లోడ్ అని ఉంటుందన్నమాట. సో వండర్ షేర్ సో మొబైల్ గో చూసారా. సో మొబైల్ గో అన్న క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత సో ట్రై ఇట్ ఫ్రీ అనేది క్లిక్ చేయండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత సో మనకి ఇలాగా మొబైల్ గో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలా అయితే నేను లాస్ట్ వీడియోలో మీకు ఒక ఫోన్ ఎలా కనెక్ట్ చేయాలి మొబైల్ గోకి అని చెప్పాను కదా, సో అలా మనం కనెక్ట్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మెయిన్ స్క్రీన్ ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీ ఫోన్ని బ్యాకప్ చేయొచ్చు, అలాగే మీ ఫోన్ని రూట్ కూడా చేయొచ్చు, అలాగే కాంటాక్ట్స్ అయినా డూప్లికేట్ ఉంటే దాన్ని కూడా చెక్ చేయొచ్చు అన్నమాట. సో ముందుగా మనం ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటాం. సో ముందుగా వచ్చి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది యాప్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు కొత్తగా ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలనుకోండి, సో ఇక్కడ జస్ట్ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే మనకి లొకేషన్ అడుగుతుందన్నమాట. సో మీ యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో సో ఆ యాప్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, సో ఆ యాప్ మనకి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక యాప్ ఉంది, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేశారనుకోండి, చూసారా అప్పుడు నాకు యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో చూసారా ఇన్స్టాలింగ్ యాప్. సో నా మొబైల్లో ఇప్పుడు యాప్ అనేది ఆ యాప్ ఇన్స్టాల్ అయిపోతుందన్నమాట. సో నేను మళ్ళీ ఫోన్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయను అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడికి మనకి ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే సో మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ని కూడా బ్యాకప్ చేయొచ్చు అన్నమాట. సో ఎలా అంటే మీరు ఏవైతే యాప్స్ కావాలనుకుంటున్నారో సో ఆ యాప్ స్టిక్ పెట్టి ఇక్కడ మనకి చూసారా ఎక్స్పోర్ట్ అని ఉంది. సో ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం మన యాప్స్ అన్నీ బ్యాకప్ చేయొచ్చు అన్నమాట. సో మళ్ళీ రేపన్న రోజున మనకి ఆ యాప్స్ మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ నుంచే డైరెక్ట్గా మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 1 MB యాప్ ఇన్స్టాల్ అయ్యింది, చూద్దాం ఇన్స్టాల్ అయిందో లేదో ఫోన్లో. సో చూసారా 1 MB యాప్ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇలా మనం మొబైల్ గో యూజ్ చేసుకుని యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నాకు అన్నీ కావాలనుకోండి, ఇక్కడ నేమ్ దగ్గర వచ్చి టిక్ పెట్టాను. సో ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేశాను, క్లిక్ చేసి లొకేషన్ చూపించి ఓకే క్లిక్ చేస్తే ఈ యాప్స్ అన్నీ నాకు సింగిల్ క్లిక్లోనే బ్యాకప్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మనం యాప్ని ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా మనం యాప్ని బ్యాకప్ కూడా చేయొచ్చు, అలాగే అన్ఇన్స్టాల్ కూడా ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే. సో అలాగే నెక్స్ట్ వన్ కాంటాక్ట్. సో కాంటాక్ట్స్ కూడా మనం ఇక్కడ నుంచే బ్యాకప్ చేయొచ్చు అన్నమాట. సో జస్ట్ అన్ని టిక్ పెట్టి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే బ్యాకప్ అయిపోతాయి. సో లేదా మీరు కొత్త ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, సో ఇంపోర్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుని మన ఫోన్లోకి యాప్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఆల్రెడీ బ్యాకప్ చేసుకుని ఉంటే ఓకే. సో అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మీరు డైరెక్ట్గా కొత్త కాంటాక్ట్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. చూసారా మనకి ఇక్కడ సో నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, గ్రూప్ అని ఉంది కదా. సో ఈ రెండు ఆప్షనల్. సో నేమ్, ఫోన్ నెంబర్ టైప్ చేసి సేవ్ క్లిక్ చేశారనుకోండి, సో ఆ కాంటాక్ట్ మనకి మన ఫోన్లో ఇక్కడ నుంచే యాడ్ అయిపోద్ది అన్నమాట. సో అలాగా అలాగే నెక్స్ట్ వన్ మెసేజ్. సో మీరు ఎవరికైనా కొత్త మెసేజ్ పంపించాలి అనుకోండి, సో ఇక్కడ న్యూ క్లిక్ చేస్తారే మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో టూ ఎవరికి అనేది వాళ్ళ నెంబర్ టైప్ చేయొచ్చు, లేదా కాంటాక్ట్ ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా టిక్ చేయొచ్చు అన్నమాట. సో మీరు ఎంతమంది అయితే కావాలనుకుంటున్నారో అంతమంది టిక్ చేస్తే అందరికీ ఒకసారి ఎస్ఎంఎస్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే. అలాగే కంటెంట్ ఏవైతే పంపాలనుకుంటున్నారో అది రాసి సెండ్ క్లిక్ చేస్తే అది మెసేజ్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే. అలాగే నెక్స్ట్ వన్ మ్యూజిక్. సో మీరు మ్యూజిక్ని కొత్త మ్యూజిక్ ఫైల్స్ని MP3 ఫైల్స్ని యాడ్ చేయాలనుకోండి మీ ఫోన్లోంచి, సో ఇక్కడ యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సాంగ్స్ మనం ఎక్కడైతే సాంగ్స్ ఉన్నాయో లొకేషన్ చూపించి ఓకే ఓపెన్ ప్రెస్ చేశారనుకోండి, సో ఆ సాంగ్స్ అన్నీ మన ఫోన్లోకి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో అలాగే మీరు ఇక్కడ కింద యారో క్లిక్ చేశారనుకోండి, సో సింగిల్గా సాంగ్స్ యాడ్ చేయొచ్చు, లేదా ఫోల్డర్ కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే మీకు ఐఫోన్ ఉందనుకోండి, సో అందులో ప్లేలిస్ట్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంపోర్ట్ ఐట్యూన్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ ఫొటోస్ మనం బ్యాకప్ చేయొచ్చు, అలాగే రీస్టోర్ కూడా చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వీడియోస్, సో ఇవి కూడా సేమ్ యాడ్ చేయొచ్చు, అలాగే మన కంప్యూటర్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నమాట. సో లాస్ట్ వన్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఫైల్స్. సో చూడండి, ఇప్పుడు మనకి ఫోన్లో SD కార్డ్ ఉంటుంది, అలాగే ఫోన్ మెమరీ ఉంటుంది. సో అందులో మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, లేదా కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో అవి ఎలా ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అన్నది. సో ఇక్కడ ఫైల్ క్లిక్ చేశారనుకోండి,
మనకి ఇక్కడ ఫోన్లో ఫోన్ మెమరీ అలాగే ఎస్డి కార్డ్ మెమరీ రెండు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏమైతే ఫోన్లో ఫోల్డర్స్ క్రియేట్ చేశారో, సో ఆ ఫోల్డర్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఆ ఫోల్డర్ మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఆ ఫోల్డర్ మీరు మీ కంప్యూటర్లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. లేదా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ సూపర్ టూల్ కిట్. సో ఇక్కడ సూపర్ టూల్ కిట్ అంటే మీరు ఫోన్ బ్యాకప్ చేయొచ్చు, మొత్తం అన్ని ఫైల్స్ని ఒకసారి బ్యాకప్ చేయొచ్చు, అలాగే బ్యాకప్ చేసిన ఫైల్స్ని రీస్టోర్ చేయొచ్చు, అలాగే మీ ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడే కనుక్కోవచ్చు అన్నమాట. సో అబౌట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశారనుకోండి, సో మీ ఫోన్ గల మ్యానుఫ్యాక్చర్ ఎవరు, ఏ ఓఎస్ వాడుతున్నారు, ప్రాసెసర్ ఏంటి, సో ఇవన్నీ మనం ఇక్కడే చూడొచ్చు అన్నమాట. ఓకేనా, సో అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే రీడ్ డూప్లికేట్. సో ఒకవేళ మీ కాంటాక్ట్స్లో డూప్లికేట్ నెంబర్ వేరే పేరుతో క్రియేట్ అయిపోయింది అనుకోండి, సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఏమైతే మనం డూప్లికేట్ కాంటాక్ట్స్ ఉన్నాయో, సో ఆ కాంటాక్ట్స్ అన్నీ మనం డూప్లికేట్ కాంటాక్ట్స్ అన్ని చూపిస్తుంది అన్నమాట. సో అప్పుడు మీరు ఏమైతే వద్దనుకుంటున్నారో అన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేస్తే డూప్లికేట్ కాంటాక్ట్స్ అనేవి డిలీట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇందులో ఇంకొక చిన్న కాషన్ ఏంటంటే మీరు గూగుల్కి కనెక్ట్ అయి ఉంటారు, అంటే మీ జీమెయిల్కి మీ ఫోన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది, సో మీ నెంబర్స్ అన్నీ మీ మెయిల్ ఐడికి అప్లోడ్ అవ్వడం లేదా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా డూప్లికేట్ చేసినప్పుడు సో మీకు కొంచెం మీ మెయిల్కి మీ ఫోన్కి కొంచెం కాన్ఫ్లిక్ట్ రావచ్చు. సో అది చూసుకుని ఈ డూప్లికేట్ డిలీషన్ అనేది చేద్దాం. ఓకే, సో ఇలా మనం మొబైల్ యాప్ యూజ్ చేసుకుని కొత్త ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, లేదా మన ఫోన్లో ఉన్న ఫైల్స్ని కంప్యూటర్లోకి తీసుకురావచ్చు అన్నమాట. సో అలాగే నెక్స్ట్ వన్ డౌన్లోడ్. చూడండి, ఒకవేళ మన ప్లేస్టోర్ ఉంది, సో ప్లేస్టోర్ నుంచి కొత్తగా ఫైల్స్ డౌన్లోడ్ చేయాలనుకోండి, సో మీరు ఇక్కడే డౌన్లోడ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఆ యాప్ ఏంటో టైప్ చేసి ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో వీడియోస్ కూడా మనం ఇక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని మనకి సెర్చ్ బార్ వస్తుంది. సో ఆ సెర్చ్ బార్లో మీ ఏమైతే వీడియో కావాలనుకుంటున్నారో, సో ఆ వీడియో టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి, సో మనకి వీడియో వస్తుంది అన్నమాట. సో ఆ వీడియో దగ్గరే మనకి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మనకి వీడియో మన ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట, యూట్యూబ్ వీడియోస్. సో అలాగే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఫారంలో అడగచ్చు మొబైల్ గో వాళ్ళని. సో ఇలా మనం కంప్లీట్గా ఈ యాప్ యూజ్ చేసుకుని మన కంప్లీట్ ఫోన్ని బ్యాకప్ అలాగే రికవరీ చేయొచ్చు అన్నమాట. సో అలాగే మీరు ఇక్కడ ఇంకొకటి చూసారా, సో ఇక్కడ మనకి చిన్న గ్యాడ్జెట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎంత ఛార్జింగ్ మీ ఫోన్లో ఉంది, అలాగే ఎక్కుతుందా లేదా అన్నది మనం ఇక్కడే చూడొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.